తెలివైన ఎద్దు. నా యజమాని నీచబుద్ధి కలవాడు. నేను బలంగా యుక్త వయసులో ఉన్నప్పుడు నన్ను చూసి గర్వపడేవాడు. తన పొలం పనులకు నన్ను ఉపయోగించుకొని ఇంటి చావిడిలో నాకు చోటిచ్చి ఆహారం అందించేవాడు. వయసు మళ్ళి నేను బలహీనంగా కనపడేటప్పటికీ ఇంటి నుండి వెళ్ళగొట్టి క్రూరమృగాలు సంచరించే అడవిలో ఇలా నన్ను వదిలేశాడు. ఏమాత్రం దయలేనివాడు నా యజమాని. నేను ఒక తెలివైన ఎద్దును, నన్ను నేను రక్షించుకోగలను. మొదట నేను ఉండడానికి అనువైన స్థలం వెతుకుతాను. ఈ స్థలం బాగుంది. భగవంతుడు దయార్థ హృదయుడు, ఉండడానికి మంచి స్థలాన్నే ఇచ్చాడు. బోలెడెంత పచ్చిగడ్డి దొరికే ఈ ప్రదేశాన్ని ఇచ్చాడు. ఆహా, ఈ జీవితం ఎంత బాగుంది. భగవంతుడు నన్ను ఇలా కాపాడినట్లయితే నాకు ఇక ఏ హాని జరగదు. నా యజమాని అడవిలోని క్రూరమృగాల చేతిలో చావడానికి నన్ను ఇక్కడ వదిలేశాడు. అయినా నేను బలంగా ఉండడమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉన్నాను. ఏంటది, సింహమే కదా, అది ఇక్కడికే వస్తున్నట్టుంది. నేను తొందరపడాల్సిన సమయం. ఇప్పుడు నా తెలివిని ఉపయోగించాలి, లేదంటే నేను ఈరోజు సింహానికి ఆహారం అయిపోతాను. ఆహా, ఎంత బలిష్టమైన ఎద్దు, ఈవేళ మంచి ఆహారం దొరకబోతుంది. వింటున్నావా, తయారుగా ఉండు, ఈరోజు నీకు మన పిల్లలకు మంచి ఆహారం లభించబోతోంది. ఓ సింహం ఈ దారి గుండా వస్తుంది. ఆగాగు, నిశ్శబ్దంగా ఉండు, లేదంటే సింహం పారిపోవచ్చు. హే, నేను వింటున్నది నిజమేనా? ఈ ఎద్దు ఏం మాట్లాడుతుంది, నన్ను చంపి తినబోతుందా? వింటున్నావుగా, సింహం చాలా దగ్గరగా వచ్చేసింది. నేను సింహాన్ని కొమ్ములతో చంపేస్తాను. ఏమిటి, ఎద్దు ఇలా మాట్లాడుతుంది? ఈ ఎద్దు నాకన్నా బలమైనదేమో, ఇప్పుడు అది నన్ను చంపేస్తుందేమో, ఇక్కడ నుండి పారిపోతాను. క్షమించు నక్క మిత్రమా. సరే సరే రాజా, నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు? పర్వతం లాంటి నువ్వు ఎవరిని చూసి ఇంతగా భయపడి రొప్పుతున్నావు? ఓసి నక్క, నీ నోటిని అదుపులో ఉంచుకో, లేదంటే ఇక్కడ నేను నిన్ను చంపేస్తాను. ఆ సరస్సు అవల ఉన్న ఒక భయంకర మృగాన్ని చూసి భయపడ్డాను గాని, అంత మాత్రం చేత నిన్ను చూసి భయపడ్డానని అనుకుంటున్నావా? జిత్తుల మారి గుంటనక్క, జాగ్రత్త. భయంకరమైన మృగమా? ఏమా భయంకర మృగం, నాకు అర్థమైంది. నోర్ముయ్, ఎందుకలా నవ్వుతున్నావు? ఓ పిచ్చి రాజా, నేను నీ తెలివి తక్కువతనానికి నవ్వుతున్నాను. నీవు దేనినైతే చూసి భయపడుతూ పారిపోతున్నావో అది ఏమిటో కాదు, ఒక ఎద్దు మాత్రమే. నీవు నిత్యం భుజించే ఓ మామూలు ఎద్దు. నేను నిన్ను నమ్మలేను. నీవు నన్ను నమ్మలేకపోతే నా వెంటరా, అసలు విషయాన్ని నీకు చూపెడతాను. లేదు లేదు, నేను అక్కడికి మాత్రం రాలేను. అయితే మహారాజా, నువ్వు ఎందుకో బాగా భయపడినట్టున్నావు. నా తోకతో నీ తోకను ముడివేసుకుని వెళ్దాం. నేను ముందు నడుస్తాను, నా వెనకాల నువ్వు రా. నీవేమీ భయపడద్దు. ఒకవేళ ఆ జంతువు దాడి చేస్తే ముందుండి నేను ఎదుర్కొంటాను, సరేనా? అయితే సరే, పద. ఈ సింహం మళ్ళీ వచ్చింది. ఓ, ఈ జిత్తుల మరి నక్కను తీసుకొచ్చిందా? చూస్తుంటే ఈ నక్కే సింహాన్ని నా పైకి ఉసుగొలిపినట్టుంది. ఓయ్ నక్క, నేను రెండు సింహాలను తీసుకురామంటే ఒక్క సింహాన్ని తీసుకొచ్చావే. నక్క, నన్ను చంపాలని కుట్ర పన్నావా? లేదు లేదు రాజా, మీరు ఎద్దు మాటలు నమ్మకండి. ఓయ్ నక్క బావా, ఈ బక్క చిక్కిన ఒకే ఒక సింహాన్ని నేనేం చేసుకోను? నేను తినాలా, నా పిల్లలు తినాలా, నా భార్య తినాలి కదా. సరే జిత్తుల మరి నక్క, నీ సంగతి తర్వాత చెప్తాను, ముందు ఇక్కడ నుంచి పారిపోతాను. ఓ మహారాజా, ఆగండి ఆగండి ఆగండి, దయచేసి నా మాట వినండి. వెళ్ళొద్దు, ఎద్దు మాటలు నమ్మద్దు. అలా ఎద్దు గట్టిగా నవ్వుతోంది. జీవితంలో ఎప్పుడైనా ఆపద సంభవిస్తే మీ బుద్ధి కుశలతను ఉపయోగించండి.